Hello friends, welcome to Saindira kitchen. Iroz video lo kakarakaya to gutti kakarakaya ni ela tayaru cheyalo chuddam. Gutti kakarakaya nu pappu charu pappuloki side dish ga chala tasty ga untundi. Ee recipe kosam 1/2 kg kakarakayalni teeskoni paina unna pottunu teeseyali. Kakarakayalni maddiki cut chesi kakarakaya lopala mudduruga unna vittanalani varaku teeseste karanni stuffing cheskodaniki easy ga untundi. Mari chinna kayalaithe vittanalu letaga untayi kabatti తీయకుండా అలాగే ఫ్రై చేసుకోవచ్చు. కాకరకాయలు చేదుపోవటానికి 1/2 టీ స్పూన్ ఉప్పు 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని కాకరకాయల లోపల పసుపు ఉప్పు పట్టే విధంగా బాగా రబ్ చేసి 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ లోపల కాకరకాయల లోపల స్టఫింగ్ కోసం కారాన్ని తయారు చేసుకుందాం. 1 కళాయిలో 1/2 కప్పు శనగగుళ్ళను వేసుకొని ఆయిల్ లేకుండా డ్రైగా మంచి కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసుకొని 2 టీ స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని నువ్వులు చిటపటం అనేటప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే నువ్వులు ఎండు కొబ్బరి త్వరగా మాడిపోతాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. 10 నిమిషాలకి కాకరకాయల్లో నుంచి ఇలా వాటర్ బయటకు వస్తాయి. ఇలా కాకరకాయల్లోని వాటర్ని పిండటం వల్ల కొంచెం చేదు తగ్గుతుంది. కానీ కాకరకాయల్లోని చేదును తీయటం వల్ల కాకరకాయల్లో నుంచి పోషకాలు కూడా తగ్గుతాయి. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కాకరకాయల్ని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. కాకరకాయలు మాడిపోకుండా కలుపుకుంటూ సగం పైన ఫ్రై అయిన తర్వాత కాకరకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కారాన్ని స్టఫింగ్ చేసిన తర్వాత కాకరకాయల్ని మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కాబట్టి 70% దాకా ఫ్రై అయిన తర్వాత కాకరకాయల్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా ఫ్రై చేసిన శనగగుళ్ళను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర 10 చిన్నుల్లి రెబ్బల్ని రుచికి తగినంత ఉప్పు మీ కారానికి తగినట్లుగా 2 నుంచి 3 టీ స్పూన్ల కారాన్ని వేసుకొని వాటర్ని యాడ్ చేయకుండా పొడిగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన కారాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్రై చేసిన కాకరకాయల్లో కారాన్ని స్టఫింగ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని కాకరకాయల్లో కారాన్ని పెట్టుకోవాలి. ముందుగా కాకరకాయల్ని ఫ్రై చేసిన కళాయిలో మిగిలిన ఆయిల్లోనే కావాలంటే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసి స్టఫింగ్ చేసిన కాకరకాయల్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. కాకరకాయల్ని ఎక్కువగా కలిపితే స్టఫింగ్ చేసిన కారం బయటకు వచ్చేస్తుంది. అందుకని నిదానంగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మిగిలిన కారాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. 1-2 నిమిషాలకి కారం ఆయిల్ని మొత్తాన్ని పీల్చుకుంటుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి, లేకపోతే కారం మాడిపోతుంది. ఈ గుత్తి కాకరకాయని అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి.